తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు. ఐదుగురు సభ్యులతో స్వతంత్ర దర్యాప్తు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాధికారులతో కొత్త సిట్. కొత్త సిట్లో సిబిఐ నుంచి ఇద్దరు అధికారులు, రాష్ట్ర సర్కార్ నుంచి ఇద్దరు పోలీసు అధికారులు. సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పర్యవేక్షణలో విచారణ. బాసర IIITలో ఎస్సీ ఎస్టీ కమిషన్ తనిఖీలు. విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్న బృందం. బీసీ వెంకటరమణ ప్రవర్తనపై ఆరా. ఇవాళ నిజామాబాద్ జిల్లాకు మహేష్ కుమార్ గౌడ్. టీపీసీసీ చీఫ్ పదవి చేపట్టాక తొలిసారి టూర్. బహిరంగ సభకు వెళ్తున్న 8 మంది మంత్రులు. ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అనుచరులపై కేసు. నిన్న 3 విండ్ పవర్ సబ్స్టేషన్లలో బీరంగం. 24 మందిని పత్తికొండ డీఎస్పీ కార్యాలయానికి తరలింపు. నందిగం సురేష్ కు ఊరట. ఏపీ హైకోర్టులో బెయిల్ మంజూరు. షరతులతో బెయిల్ మంజూరు చేసిన కోర్టు. 6 నెలల్లో ఏపీలో కాంగ్రెస్ పుంజుకుంటుంది. ఉత్తర భారతంలో హస్తానికి బలమైన గాలి వీస్తోంది. పాత నేతలంతా మళ్లీ కాంగ్రెస్ గూటికి వస్తారన్న చింతామోహన్. వరద సాయం అందలేదని రాస్తా రోకు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో నిరసన. ఆందోళనలో ట్రాఫిక్ జామ్. బాసరలో ఘనంగా శరన్నవరాత్రి వేడుకలు. బ్రహ్మచారిణి అవతారంలో సరస్వతీదేవి. దర్శనాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు. జనగామ జిల్లాలో పండగ ఏర్పాట్లు. బతుకమ్మ కుంటను పరిశీలించిన ఎమ్మెల్యే పల్ల. ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు ఆదేశం. పోలవరం ప్రాజెక్టు చెంతకు అధికారులు. 2 రోజు పర్యటించిన ప్రాజెక్టు సీఈఓ. స్పిల్వే, ఎగువ దిగువ కాపర్ డ్యాంల పరిశీలన. అసారుద్దీన్ కు మరోసారి ఈడీ నోటీసులు. ఈ నెల 8న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు. గతంలో హెచ్సిఏలో జరిగిన అక్రమాలపై ఫిర్యాదులు. నూజివీడు IIIT మెస్ కాంట్రాక్టర్లను మార్చండి. త్రిసభ్య కమిటీ సిఫార్సు. నవంబర్1 నాటికి ఎంపిక చేయాలని సూచన. మహబూబాబాద్ జిల్లాలో కలకలం. బ్రాహ్మణపల్లి లక్ష్మీపురం గ్రామ శివారులో క్షుద్ర పూజలు. స్థానికులు నిలదీయడంతో పారిపోయిన పూజారులు.